హలో అయ్యా, కేసీఆర్ గారు, ఏంటి నువ్వు ఎక్కే అప్పుడు చెప్పిన విధానం ఏంది, నువ్వు మాట్లాడిన విధానం ఏమిటి, ఇప్పుడు నువ్వు చేస్తున్న విధానం ఏమిటి? ఆర్టీసీ ఒకనాటి కాలాన్ని హెల్ప్ చేయలేరా? ఆర్టీసీ హెల్ప్ చేయందే వచ్చిన ఆర్టీసీ ఉద్యమంలో పాల్గొనలేరా? ఎవరు పాల్గొన్నారు? నువ్వు ఒక్కడవే పాల్గొన్నావా? నువ్వు ఆర్టీసీ ఉద్యమంలో పాల్గొని ఆర్టీసీ ఉద్యమం చేసినప్పుడు నువ్వు మంచాన పడి ఉన్నావు, మంచాన గ్లూకోజులు పెట్టుకోకుండా మంచాన పడి ఉన్నావు, ఇక ఇవాళ రేపు పోతావన్నట్టు తయారైనవు. అప్పుడు ఆర్టీసీ ఎంతగా ఇది చేసింది, ఎంత ఉద్యమం చేసింది. నేనేమో ఆర్టీసీని కాదు, కానీ ఆర్టీసీ మీద ఇప్పుడెందుకు, ఇప్పుడు ఇంత ఆర్టీసీ మీద పగబట్టినట్టు చేయడం ఎందుకు, ఏమిటి ఇట్లా చేసే? నీ బిడ్డ నిజామాబాద్లో రాలేదు కవిత, కవిత ఈ విధంగా చేసే తనదే నాదే మొండి పట్టు, నేను పట్టిన కుందేలకు మూడు కాళ్ళని, నీ బిడ్డ రాలేదు. ఇప్పుడు నీ మనసుకు తెలుసు రాబోయే కాలంలో ఇక నేను రాను అని చెప్పి మొండి ఉద్యమం చేస్తున్నావా? ఏమైనా నీ ఇంట్లోకి వెళ్ళిస్తున్నావా? ఆ జీతాలు నీ ఇంట్లోకి వెళ్ళిస్తున్నావు? నీకు పోవటానికి కోట్లాది కారు కావాలా? నీ కొడుకులకు కావాలా? మరి ఆర్టీసీకి కనీసము పండగ వచ్చింది, తినటానికి జీతం ఇయ్యద్దు, తినటానికి ఇయ్యద్దా? నీ ఇంట్లోకి వెళ్ళిస్తున్నావు, అంటే ఇంట్లోకి వెళ్ళిస్తున్నావు అంటే ఇక నేను ఇయ్య అన్నట్టు మొండేస్తున్నావా నువ్వు? అయ్యా, ఇలాంటి వాళ్ళంతా ఊగి 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 ఉయ్యాల ఉన్న చోట ఆగుతుంది. నువ్వు అతిలావు జోరు ఊగుతున్నావు, ఊగు, ఎంతగానో ఊగుతావు నువ్వు. ఊగి 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 ఉయ్యాల ఉన్న చోట ఆగకపోతుందా? చూడకపోతారా లోకము? ఎందరో ఊగిర్రు, ఊగిన వాళ్ళంతా సేలు దగినయి ఎల్లకిలా పడ్డరు. అయ్యా, నువ్వేమి రావని నీ ఆత్మకు తెలుసు, తెలిసి ఇలాంటి కథలు చేస్తున్నావు, ఇది మటుకు బాగుపడది. ఉసూరుమంటే ఉసురు ఉట్టిగపోదు, ఆత్మ ఉసూరుమంటే ఉట్టిగపోదయ్యా. ఈ ఉసూరు అనేది నీకు చాలా దాక్తుంది. ఇప్పుడు నేను సంపాదించుకున్న ముల్లే తర్వాత నేను కూర్చుండి తింటా నాకేమి కాదనుకుంటున్నావా? అయ్యా, గో పొట్టోని నెత్తి పొడుగుటోడు కొడితే పొడుగుటోని నెత్తి పోసమ్మ కొట్టింది, అట్లెవడన్నా రాకపోతాడు, రాకపోతాడు అనుకుంటున్నావా? వస్తాడు వస్తాడు, నువ్వేం తొందర పడకు. కాకపోతే ఆర్టీసీని ఏదో ఒక విధంగా చేసి ఆర్టీసీని నిలబెట్టు. ప్రైవేటు ప్రైవేట్ అంటే ప్రైవేట్ ఎన్నేళ్ళు కట్టుకున్న పెళ్ళాము, మొగడు మంచాన పడితే అది లోకానికి ఇజ్జత్ కన్నా చేయగలుగుతుంది. ఆ విధంగా కోడలు కొడుకు చెయ్యాలంటే వాడు ఇష్టం ఉంటే చేస్తారు, లేకుండా లేదు. ఆ విధంగా నీ ప్రైవేటు చేసేవాళ్ళు కూడా కంతటోళ్ళే. కట్టుకున్న పెళ్ళాం ఎలాంటిదో, ఆర్టీసీకి పర్మనెంట్ డ్రైవర్లు కానీ కాంట్రాక్టర్ డ్రైవర్లు కానీ అవుతారు. ప్రైవేట్ ఫారం అంటే ప్రైవేట్ ఫారం ఎలాంటిది, కోడన్లు కొడుకులు లాంటిది. నువ్వు అంత ఆవేశపడకు, నీ బిడ్డను అందరూ ఊరంతా నవ్వినరు, లోకం నవ్విర్రు. నువ్వు నవ్వు పట్ల తనం చేసుకోకు. ఒకనాటి కాలాన్న ఇంటికో నౌకరి ఇస్తాను, నౌకరి పీకింది ఎక్కడో అంటే నీ మనసుకి ఎట్లా, నాకెవడో ఎదురు చెప్పడు, నేను బంగారు పళ్ళెంలా తింటున్నా, బంగారు పళ్ళెము ఎండి పళ్ళెం ఎండి ముంత తీసుక ఏరుగా పోతున్నా అని అనుకుంటున్నావు కొడుక. అది ఎప్పటికీ శాస్త్రం కాదు, నువ్వు నాకడ పెద్దోడు వైండొచ్చు, శాస్త్రం కాదు. పూరిండ్లలో సంసారం చేసే వాళ్ళ గతి నీకేం తెలుస్తుంది? నీకు తెలియదు, నీది ఇప్పుడు తెలియదు అయ్యా. నీకు తెలిసేటి కాలం చాలా ముందట ఉంది, కానీ ఇదైతే ఏదో ఒకటి ఆర్టీసీని తెల్లగొలు చెయ్యి. ఎన్ని అద్దులు నువ్వు మొండేశం పెట్టినా ఆర్టీసీ ఇప్పుడు చాలా మొండిగా ఉంది. ఏమి ఎన్ని అద్దులు చేయమంటావు? నీకు షాకిరి షాకిరి ఎన్ని అద్దులు చేయమంటావు? ఏలు వేడు తాపాలంటావు, చెయ్యి వేడు తాపాలంటావు, డీజిల్ వేస్తావు, పెట్రోల్ వేస్తావు, నీ ఇష్టానుసారం ఓడన్న గింత లెటర్ రాసి డబ్బలేయంగానే అవి వాని మీద ఒక నోటీసు పంపిస్తావు, బస్సు ఆపలేవట, అది ఆపలేవట అని నోటీసులు. ఏంది నీకు సాగొచ్చిన తరం అనుకుంటున్నావు? ఆ కొడుక కబర్దార్ చెప్తున్నా. ఏంటండి, వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.